నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 33వ డివిజన్లో ఎమ్మెల్యే వందలాది మందితో సంఘీభవ సదస్సు నిర్వహించారు. మహిళలతో కలిసి చెవిలో పూలు, నోట్లో వేలు పెట్టి గాంధీగిరి విధానంలో ఎమ్మెల్యే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో ముఖ్యమంత్రి జగన్ కి సంబంధం లేదని చెప్పడం వినే మాటలేనా అంటూ చమత్కరించారు. వృద్ధులకు, వితంతువులకు బాబు తన హయాంలో 2000 రూపాయల పింఛనిచ్చారని, ఈ ప్రభుత్వం వారికి నామమాత్రం, విడతల వారీగా నగదు పెంచుతూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో కోటమిరెడ్డి అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో నాకేమి సంబంధం, నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, లండన్లో ఉన్నాను, పోలీసు వాళ్ళు ఎత్తుకోబోయారు, నాకే సంబంధం చంద్రబాబు గారు అరెస్టు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిజంగా ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. జగన్ అన్న చెవిలో పువ్వులు పెట్టొద్దు, నోట్లో వేళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు, అందరం ఆశ్చర్యపోయి. ఎందుకంటే మీకు ఈ మధ్య అలవాటు అయిపోయింది. గతంలో ఏం చెప్పాడంటే నాకు టీవీ లేదు, పత్రిక లేదు, నాకు టీవీ లేదు, పత్రిక లేదని ప్రజల చెవుల్లో పూలు పెట్టే పరిస్థితి. జగనన్న మీకు టీవీ లేదు, పత్రిక లేదనుకుంటే సాక్షి టీవీ ఎవరిది, సాక్షి పత్రిక ఎవరిదో కూడా చెప్పుంటే బాగుండే జగనన్న. అదేవిధంగా నిన్నటి రోజు జగన్ గారు మాట్లాడిన మాటలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 1000 రూపాయల పెన్షన్ వచ్చింది, నేను దాన్ని పెంచేశాను అని చెప్పాడు. ఎంతో దురదృష్టం ఇది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 9 సంవత్సరాల ముందు, 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. ఆ 200 పెన్షన్ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు పెంచి 2000 చేశారు. ఆనాడు తన పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేయబట్టే ఈరోజు ఎవరు అధికారంలోకి వచ్చినా అంతకంటే పెంచే తప్ప తగ్గించిచ్చే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 200ని 300 చేస్తుంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు 400 చేస్తుండే. కానీ తన 5 ఏళ్ల పదవీ కాలంలో వృద్ధులకి, వితంతులకు వచ్చే పెన్షన్ 200ని 10 రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తారు. ఇది చరిత్ర, రికార్డులు ఉన్నాయి. దాన్ని కూడా మర్చిపోయి నవ్విపోదురుగాక నాకేంటి అన్న రీతిలో ప్రజల చెవుల్లో పూలు పెడతా, అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాని ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలకి నిరసనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే 33వ డివిజన్లో పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి జగనన్న మా చెవుల్లో పూలు పెట్టొద్దని, చెవుల్లో పూలు పెట్టుకుని నోట్లో వేలు పెట్టుకుని గాంధీగిరి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలని, దయచేసి ఈ యొక్క నిరసన రాష్ట్ర ప్రజల గొంతుగా భావించాలని, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చెవిలో పువ్వు, నోట్లో వేలు ఆ నిరసన కార్యక్రమం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.